Hi friends, welcome back to Big Shoe All Tech. Friends, ivalti video lo enti anante manam XLR female to jack cable ela tayar chesukolane dani gurinchi video la clarity ga aithe telusukobothunnam. Maniki XLR female to jack anedi chaala takku mandiki telisundochu. Mouth pin ante chaala ekku mandi aithe tondaraga gurtupatte avakashalu unnai. Kabatti actually ga dinni manam XLR female to jack ani pilavalanamata. Endukante maniki amplifiers ki ekkuva vaadedi ee pins e kabatti jack to XLR फीमेल पिन्से माउथ पिन्स मन गुर्तपड़ता ऐक्चुअल मन मिक्सर बोर्ड चूज़ XLR मेल टू फीमेल चेयर वाट तो चाल क्लारिटी उ प्रति वीडियो एक्सप्लेन उठाने మరి XLR ఫీమేల్ టు జాక్ కేబుల్ అనేది ఎలా రెడీ చేసుకోవాలనే దాని గురించి స్టార్టింగ్ టు ఎండింగ్ క్లారిటీగా అయితే తెలుసుకోబోతున్నాం అన్నమాట. మనకి ఫాల్కాన్ 3 కోర్ వైర్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ నార్మల్ గా వైర్ అనేది ఇలా ఉంటుంది. పైన గ్రీన్ కలర్ స్లీవ్ తీసి మనకి ఇక్కడ వైట్ కలర్ పీసెస్ అనేవి వస్తాయి. అన్ని క్లీన్ చేసేయండి. తర్వాత మనకి ఈ విధంగా అయితే 3 వైర్స్ అయితే ఉంటాయన్నమాట. రెడ్ వైట్ ఈ లీడ్స్ అనేవి ఉంటాయి. అయితే క్లారిటీగా ఇట్లా డివైడ్ చేసుకోండి. నేను లాస్ట్ వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఒకసారి చూసేసి క్లారిటీగా అయితే చేసేసుకోండి. మరి మనం ఇప్పుడు ఈ 3 వైర్స్ కనిపిస్తున్నా చూసా. ఈ 3 వైర్స్ ని కొంచెం స్లీవ్ అయితే చేసి వీటికి ఇప్పుడు మనం సోల్డరింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక వైర్ కి అయితే చేసి చూపిస్తాను. అలాగే మీరు అన్నిటికీ చేసండి. ఈ 3 కి చేసండి. ఇంకో సైడ్ ఇట్లా ఉంచండి. దీని ప్రాసెస్ నెక్స్ట్ అయితే చెప్తాను. ఒకసారి నేను ఇప్పుడే చూపిస్తాను. మనకి సోల్డరింగ్ లెడ్ అయితే ఉంటుంది చూసారా. ఆ లెడ్ అయితే పూసేయండి. చేసి మనకి ఇక్కడ సోల్డరింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్లీవ్స్ తీసేసి ఇప్పుడు మీరు సోల్డరింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ చూపిస్తాను. ఈ విధంగా 3 వైర్స్ కి సోల్డరింగ్ చేసుకున్న తర్వాత మనకి XLR ఫీమేల్ అయితే ఉంటుంది చూసారా. ఆ ఫీమేల్ అయితే ఒకసారి తీసేసుకోండి. తీసేసుకొని మనకి క్యాప్స్ అయితే రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసి లోపల నుండి పిన్ అయితే తీసేసి మనకి ఇక్కడ ఈ పిన్ కి 1 2 3 అనేసి 3 అయితే ఉంటాయి చూడండి. ఒకసారి 1 2 3 3 కనిపిస్తున్నాయి చూసారా. మనకి ఇక్కడ ఈ వైర్ లో కూడా 3 ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 1 ను చూసారా, 1 వచ్చేసి ఈ లీడ్స్, 2 వచ్చేసి రెడ్ వైర్, ఈ 3 వచ్చేసి వైట్. ఈ 3 కి 3 సోల్డరింగ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఆ 3 ఇక్కడ ఉంటాయి, వాటికి సోల్డరింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకసారి మనకి పేస్ట్ ఉంటుంది చూసారా, సోల్డరింగ్ పేస్ట్. పేస్ట్ తీసేసి ఇక్కడ ఇట్లా పూసేయండి. ఇట్లా పూసేసి ఇక్కడ కూడా ఒకసారి సోల్డరింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సోల్డరింగ్ చేసేయండి ఇలాగా. త్రీ కూడా చేసేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ క్యాప్స్ ఉన్నాయి చూసారా. ఈ క్యాప్స్ మనం సోల్డరింగ్ చేసుకున్న ఏ వైర్ అయితే ఉంటుందో ఆ వైర్లో ఇట్లా ఇన్బిల్ట్ చేసేయండి. ఇక్కడ ఈ క్యాప్స్ ఇన్బిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి రాసి ఉంటుంది చూసుకోండి, 1 2 3 అనేసి. ఇక్కడ 1 కి వచ్చేసి 1 ఈ చివర ఉంది కదా, ఈ 1 కి వచ్చేసి మనం ఇప్పుడు ఈ లీడ్స్ ఉన్నాయి చూసారా. ఆ లీడ్స్ ఇప్పుడు మనం సోల్డరింగ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం ఇట్లా మీరు సైజ్ చూసుకోండి. ఒకవేళ ఎక్కువ అయినట్లయితే ఒకసారి మీరు కటింగ్ బ్లేడ్ తీసేసుకొని కట్ చేసేయండి.
ఈ విధంగా సోల్డరింగ్ చేసుకొని క్యాప్స్ పెట్టేసుకున్నట్లయితే మనకి రెడీ అయిపోతుంది అన్నమాట. మనకి డయాగ్రామ్ అనేది చూపించాను చూసారా, దాని ప్రకారం మీరు ఫాలో అయితే అయిపోతుంది అన్నమాట. ఎక్స్ఎల్ఆర్ ఫీమేల్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇంకో సైడ్ నుంచి చూసారా, ఇంకో సైడ్ కూడా ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ చెప్తాను ఒకసారి, సింపుల్గా చెప్పేస్తాను చూడండి. ఇక్కడ రెడ్ అని చూసారా, ఈ రెడ్ని ఇట్లా వదిలేసి ఇక్కడ ఈ లీడును వైట్ని చూసారా, ఈ లీడు ఈ వైట్ కలర్ రెండు కలిపేయండి. ఈ రెండింటిని కలిపేసి ఒక దానిలాగా చేసేసి ఇప్పుడు ఈ రెడ్ వేర్ను కొంచెం తీసి సోల్డరింగ్ చేసేసి దీన్ని కూడా ఇందాక చూపించినట్టు సోల్డరింగ్ పేస్ట్ అయితే పూసేసి సోల్డరింగ్ చేయండి. మీరు ఈ విధంగా సోల్డరింగ్ చేసుకున్న తర్వాత మీరు ఏ జాక్ అయితే తీసుకున్నారో ఆ జాక్ అయితే తీసేసి, జాక్ అయితే తీసేసుకొని మనకి జాక్ క్యాప్ అయితే ఉంటుంది చూసారా, అదైతే దీంట్లో ఇన్బిల్ట్ చేయండి. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పైన సోల్డరింగ్ పేస్ట్ పూసేసి సోల్డరింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. నా లాస్ట్ వీడియో జాక్ టు జాక్ వీడియోలో నేను చెప్పాను, క్లారిటీగా అయితే ఉంది ఆ వీడియో, ఆ వీడియో ఒకసారి చూసి ఫాలో అయితే మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కూడా మీకు పూసే సోల్డరింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పిన్ అయితే ఇట్లా పెట్టేసి కొంచెం ఎక్కువ అయితేనట్లు కట్ చేసుకోండి. ఈ కటింగ్ బ్లేడ్ తో ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసుకొని ఇక్కడ ఈ ప్లస్ ఉంది చూసారు, ఈ ప్లస్ ఈ పైన ఈ జాక్కి పైన ఇట్లా సోల్డింగ్ చేయండి. నెక్స్ట్ ఇది ఉంది చూసారా, ఈ లీడ్స్ మన వైట్ కలిపింది, ఇది కింద ఇక్కడ సోల్డింగ్ చేసేయండి.